7 లక్షల రూపాయల చోరీ కేసును ఇంకొల్లు పోలీసులు ఛేదించారు. గత నెల మార్చి 31న భీమవరంలోని జరిగిన 7 లక్షల దొంగతనం కేసును ఇంకొల్లు సిఐ అల్తాఫ్ హుసేన్, ఎస్ఐ ఎన్సీ ప్రసాద్లు ఛేదించారు. కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీకాంత్ నిందితుల వివరాలను వెల్లడించారు. ముప్పై ఒకటి ఇరవై ఒకటి తేదీన దొంగతనం జరిగింది. వాళ్ళ ఇంట్లో కుటుంబ ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకి వేరే పని మీద పక్క ఊరికి వెళ్తారు. ఆ సమయంలో వాళ్ళు అలవాటు ప్రకారము ఇంటికి తాళాలు వేసి రూట్లో పెట్టేసి కొట్టారు. అది ఇంతకుముందు ఒక 5 రోజుల ముందు ఆ విషయాన్ని గమనించిన ఆ ఊరికే చెందినటువంటి దారా హరీష్ సన్న బాబురావు అనే వ్యక్తి ఆటో దొలుతూ ఉంటాడు. అతడు ఈ వీళ్ళింటికి దగ్గరలో ఆటో స్టాండ్లో కూలీని నేర్పించుకొని కొడుతూ అక్కడ ఉంటూ ఉంటాడు. ఒక 5 రోజుల ముందు అతను వచ్చినప్పుడు ఈ పాటి పండ్ల వెంకట్రావు ఇంటికి తాళాలు వేసి ఇంటికి గేట్ దగ్గర కూట్లు పెట్టి చూసుకోడు. సరే, ఆ రోజు నేను పట్టించుకోడు. తర్వాత 2వ తేదీన ఇతను ఆటోలో వచ్చి ఆటో కొద్దిగా దూరంగా పెట్టేసి ఇంటికి వెళ్తాడు. వెళ్తే రూట్లో తీసుకునేసి